తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ దినదిన గండం అనగనగా రణార్ణవుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన బహు దుర్మార్గుడు పైగా ప్రథమ ఎవరి మీదనైనా ఆయనకు దయ తప్పిందంటే మారుమాట లేకుండా మరణశిక్ష విధించేసేవాడు ఈ విధంగా నిరపరాధుడు ఎంతోమంది ఆయన చేతిలో చనిపోతూ వచ్చారు రణార్ణవుని ఆస్థానంలో సమయజ్ఞుడనే జ్యోతిష్కుడు ఒక ఆయన ఉన్నాడు రాజు ఏ పని చేయబోయినా ముందు సమయజ్ఞునితో సంప్రదించేవాడు అందుచేత రాజు ప్రశ్నలకు ఆయన సరియైన సమాధానం చెప్పవలసి ఉండేది ఎన్నడైనా ప్రశ్న తప్పిపోయిందంటే దయాదాక్షణ్యమూ లేకుండా తనను కూడా రాజు మరణశిక్ష విధిస్తాడన్న సంగతి సమయజ్ఞుడికి తెలుసు ఒకప్పుడు రణార్ణవుడు పొరుగురాజైన సూరసేనుని మీదికి దండెత్తదలిచి ఏమయ్యా సమయజ్ఞ నేను ఒక పని తలబెట్టాను అది జయమవుతుందా కాదా అని ప్రశ్న అడిగాడు అందుకు సమయజ్ఞుడు రెండవ తలంపు లేకుండా ఏలినవారికి ఎప్పుడూ జయమే అనేశాడు ఇంతవరకు ఒక్కసారి కూడా సమయజ్ఞుడు చెప్పిన ప్రశ్న తప్పిపోలేదు కాబట్టి ఇప్పుడు కూడా అతను చెప్పిన మాటలను బట్టి తన పథకం నెరవేరుతుందని రణార్ణవుడు ధైర్యం చెందాడు ఆ ధైర్యంతో ఆయన సూరసేనుణ్ణి తన దర్బారుకు రప్పించి మంచిగా మాటలు చెప్పసాగాడు ఇలా నమ్మించి సూరసేనుణ్ణి చెరబెట్టుదామని కుట్రపన్నే ఉన్నాడు రనార్ణవుడు అయితే ఇటువంటి కుట్రలు ఎన్నైనా ఇట్టే కనిపెట్టేయగల సూక్ష్మగ్రాహి సూరసేన మహారాజుకి మంత్రిగా ఉంటున్నాడు అతని పేరు దూరదర్శి రణార్ణవుని దుర్మార్గాన్ని గురించి ఏనాడో తెలుసు దూరదర్శికి అటువంటప్పుడు తన యజమానుడైన సూరసేనుణ్ణి ఆ రణార్ణవుడు ప్రేమ నటిస్తూ పిలిచినంత మాత్రాన పొంగిపోతాడా ఎందుకోసం ఇలా రమ్మంటున్నాడా అని దూరం యోచించి ఇందులో గల లోగుట్టు తెలుసుకొని దూరదర్శి తగిన బందోబస్తులో ఉండనే ఉన్నాడు అక్కడ రణార్ణవుడు సూరసేనునితో తీయతీయగా మాటాడుతూ అతడు ఏమారి ఉండగా తన పరివారానికి కనుసైగ చేశాడు వాళ్ళు వెనకాలే వచ్చి సూరసేను బంధించివేశారు కాని మరుక్షణంలోనే తలవని తలంపుగా దూరదర్శి తన సైనిక బలంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ సైనికులు రణార్ణవుడిని అతని పరివారాన్ని కలిపి చుట్టుముట్టారు దూరదర్శి చెయ్యగా తక్షణమే వారు రణార్ణవుని చేతులకు బేడీలు తరలించారు అతని కళ్ల ఎద్దటనే తమ ప్రభువైన సూరసేనుని విడిపించారు చేసేది లేక రణార్ణవుడు కడివెడు నీళ్లకు ఏడ్చుకున్నాడు కాళ్లా పడి దూరదర్శిని బ్రతిమలాడగా అతడు దయతలిచి మరెన్నడూ ఇటువంటి దుష్టచేష్టలు చెయ్యకుండా తగినటువంటి కఠిన షరతులు పెట్టి బుద్ధి చెప్పి మరీ వదిలాడు ప్రశ్న తప్పిపోయినందుకు ఈ విధంగా తనకు తీరని పరాభవం జరిగినందుకు రాజు ఉగ్రుడై సమయజ్ఞుడి భరతం పట్టాలని నిశ్చయించుకున్నాడు రాత్రికి రాత్రి జ్యోతిష్కుడిని రమ్మని కబురు పంపించాడు పరిచారకులు పోయి సమయజ్ఞుణ్ణి పిలువగానే అతడు జరగబోయేదంతా చీకటిలో గ్రహించేశాడు అబ్బాయిలు మన ప్రభువువారు వెళ్లిన పని ఏమైందిరా అని ప్రశ్నించేసరికి రాజు ఓడిపోవటాన్ని గురించి వాళ్లు పూసగుచ్చినట్టు చెప్పారు అప్పుడు సమయజ్ఞుడు తన మనసులో ఇలా అనుకున్నాడు ప్రభువుల ఆస్థానంలో ఉద్యోగం చెయ్యటమే చాలా కష్టమైన పని ఏమీ అంటే ప్రభుచిత్రం క్షణాన ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు అందులోనూ దుర్మార్గుడు ముక్కోపి అయిన రణార్ణవుని వంటి రాజు కింద నవకరి కేవలం దినదిన గండమే ఏదో దేవుని కృప నేటి నేటివరకు దుష్టుని వద్దనైనా నెగ్గుకు వచ్చాను కాని ఇంతటితో నా పని సరి నాకు ఆయువు చేతనే ప్రశ్న తప్పిపోయింది విధి విలాసం అలా ఉండగా నేనేమి చేయగలను కించిగ్ నుణ్ణి అయిన నాలో ఏమున్నది ఈ సమయంలో నేను అధైర్యపడి జగ్గితే అసలే లాభం లేదు ఆపద వచ్చినప్పుడే గుండెనిభరం అవసరం కనుక వెళతాను వెళ్ళి తీరతాను పరిస్థితులు గమనిస్తాను పరమేశ్వరుడు తోపించిన విధంగా జవాబు చెబుతాను అంతా ఆ జగన్నాటక సూత్రధారుని దయ అని తలచి కోటకు బయలుదేరాడు తన అలవాటు ప్రకారం రాజు కోపమంతా దిగమింగుకొని సమయజ్ఞునితో ఆప్యాయంగా ప్రసంగం ప్రారంభించాడు ఈ నక్క వినయాలు ఎందుకో సమయజ్ఞునికి తెలియనే తెలుసు పైగా పక్కపక్కలనే తలారులు పొంచి ఉండటం కనిపెట్టాడు కనిపెట్టాడతను అయినా ఏమీ భయపడలేదు కొంతసేపు బాతాకానీ వేశాక రాజు ఆప్యాయంగా అయ్యా జ్యోతిష్కుడు గారు ఎందరెందరికో తమరు జాతకాలు చూచి ఫలితాలు చెప్పారే మీ జాతకం ఎలా నడుస్తుందో ఎప్పుడైనా స్వయంగా చూచుకున్నారా అని ప్రశ్నించాడు చూచుకోకేం చూచుకోనే ఉన్నాను ప్రభు అంటూ జ్యోతిష్కుడు ఏమాత్రమూ నదురు బెదురు లేకుండా సూటిగా చెప్పాడు అయితే మీ ఆయుర్ధాయం ఎంతండి అని మళ్లీ అడిగాడు రాజు ఒకవేళ ఏ పదేళ్ళో పదిహేనేళ్లో అని సమయజ్ఞుడు చెబితే పీక మీద కత్తిపెట్టి ఈ మట్టున నిన్ను నరికేస్తే నీ జ్యోతిష్యం తప్పిపోయినట్టే కదా మీ సంగతే నువ్వు సరిగా చెప్పుకోలేని వాడవు ఇతరులకు ప్రశ్న చెప్పేదేవిటోయి వాజమ్మ అని అనవచ్చు రాజు ఇంత అర్ధం ఉన్నది ఇప్పుడు రాజు వేసిన ప్రశ్నలో అంతమాత్రానికే లొంగిపోతాడా కుశలత కలిగిన సమయజ్ఞుడు ఒక ఐదు నిమిషాలు తీవ్రంగా ఆలోచించినట్టు నటించి రాజా జ్యోతిశ్శాస్త్రానికి పార్వతీదేవి శాపం ఉన్నదండి కనుక జ్యోతిష్కులు చెప్పినవన్నీ జరుగుతాయనటానికి వీలులేదు అందులోనూ సొంత విషయంలో అసలే వీలు కాదు అయితే నా ఆయుర్దాయం విషయంలో మాత్రం ఒక చిత్రమైన రహస్యం ఉన్నది ఆ రహస్యం నేను నా భార్యకైనా వెల్లడి చేసి ఉండలేదు కాని ఏలినవారు అంతగా నా క్షేమం కోరి అడిగినప్పుడు ఇక దాచటం భావ్యం కాదు అది ఏమిటంటే నేను మరణించిన పది గడియలలో ప్రభువులకు ప్రాణాపాయం కలుగుతుందని జాతకంలో రాసి ఉన్నది కనుకే ఎందరూ రాజులు రమ్మన్నా తమర్ని వదిలి వెళ్లమంటే నాకు మనస్కరించక నిలిచిపోయాను అని అన్నాడు ఈ మాట వినగానే రణార్ణవుడు ఏమనుకున్నాడో ఏమో తలారులను కొమ్మని సైగచేశాడు నలుగురు భటులను తోడిచ్చి సమయజ్ఞుణ్ణి పదిలంగా ఇంటికి పంపించి వేశాడు నాటి నుంచి సమయజ్ఞునికి చీమైనా కుట్టకుండా కాపాడుతూ తన పంచ ప్రాణాలలోనూ అతన్ని ఒక ప్రాణంగా చూచుకుంటూ ఉండసాగాడు